నమస్కారం, నా ప్రసాద్. చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, రోజు అన్బాక్సింగ్లు, రివ్యూస్, టెక్ న్యూస్లు ఇవన్నీ చూసి బోర్ కొట్టేసింది అనుకుంటా. ఈ వీడియోలో మనం ఇంట్రెస్టింగ్గా టెక్ సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ వీడియో కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉంటుంది, నేను కనిపించాను మీకు. నా వాయిస్ అయితే వినిపిస్తూ ఉంటుంది, కొద్దిగా వాయిస్లో బేస్ ఇవన్నీ కనిపిస్తుంది. మన మైక్ దగ్గరికి వస్తే ఇంకా మీకు బెటర్గా వాయిస్ లిజనింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. సో ఇది బాగుంటే ఇది కంటిన్యూ చేద్దాం, లేకపోతే నేనే కనపడి నా మొహం మీకు చూపిస్తా మాట్లాడమంటే మాట్లాడవచ్చు నెక్స్ట్ నుంచి. దీనిలో కొన్ని టెక్ ఫ్యాక్ట్స్ అయితే నేను చెప్తున్నాను, తర్వాత మళ్ళీ దీన్ని సెకండ్ పార్ట్ అయితే కంటిన్యూ చేద్దాం. ఇది మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్ మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కంప్యూటర్ వాడే ప్రతి ఒక్కరికి కీబోర్డ్, మౌస్ గురించి తెలిసే ఉంటుంది. మౌస్ లేకుండా అసలు మనం కంప్యూటర్ యూజ్ చేయలేం. ఈ మౌస్ ఫస్ట్, ఇప్పుడైతే మనం ప్లాస్టిక్తో చూస్తున్నాం, ఫస్ట్ మౌస్ తయారు చేసిన మెటీరియల్ వచ్చేసరికి వుడ్తో తయారు చేశారు, అంటే చెక్కతో తయారు చేశారు. 1964లో డాగ్ ఎంగెల్బర్ట్ ఈ ఫస్ట్ మౌస్ అయితే తీసుకొని వచ్చాడు, వుడ్తో తయారు చేసిన మౌస్. వెబ్సైట్స్ గురించి మన అందరూ తెలిసిందే, వెబ్సైట్స్ రన్ చేయాలంటే మనకి డొమైన్స్ అయితే కావాలి, డొమైన్స్ అయితే కొనుక్కోవాలి. ఇప్పుడైతే మనం డొమైన్స్ కొనుక్కుంటున్నాం, కానీ 1995 దాని ముందు వరకు మనం అసలు డొమైన్స్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు, ఫ్రీగా మనం డొమైన్స్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి నచ్చిన డొమైన్ ఎవరైనా తీసుకున్నారంటే వాళ్ళ దగ్గర నుంచి మనం లక్షలు ఖర్చు పెట్టి కూడా డొమైన్ తీసుకుంటున్నారు చాలామంది. ఇప్పుడు రేడియో అందరికీ తెలిసిందే, అందరూ ఇప్పుడు వింటున్నారు రేడియో. కాకపోతే రేడియో యూజ్ చేసే వాళ్ళ సంఖ్య 5 కోట్లు చేరడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా? 38 సంవత్సరాలు పట్టింది. మనం పొద్దున లేవాలంటే ఏం కావాలి? అలారం కావాలి ఫస్ట్. మనకి అలారం ఇప్పుడంటే మనం అందరం యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ వచ్చిన అలారం వచ్చేసరికి మిషన్ అలారం. అది 1787 సంవత్సరంలో లీవీ హడ్చిన్స్ ఈ మిషన్ అలారం అయితే తీసుకొని వచ్చాడు, కనిపెట్టారు. ఇప్పుడు మన అలారమ్స్ మనం లేచే వరకు మోగుతూనే ఉంటాయి, స్నూజ్ పెట్టుకోవచ్చు, మనం స్టాప్ చేసే వరకు మోగుతూనే ఉంటాయి. ఫస్ట్ మిషన్ అలారం ఏదైతే కనిపెట్టారో అది ఓన్లీ ఒకసారి మోగిద్ది, లెగిస్తలు లేకపోతే పొడుకో అంతే. నెక్స్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మ్యాక్సిమం చాలామంది యూజ్ చేస్తుంటారు. ఇప్పుడు మీరు ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో, చాలామంది 180 మంది ఆండ్రాయిడ్ ఫోన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఆండ్రాయిడ్ అనగానే మనకి చిన్న బొమ్మ అయితే గుర్తొస్తూ ఉంటుంది. అసలు ఈ బొమ్మ ఎక్కడి నుంచి వచ్చింది, ఆండ్రాయిడ్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆండ్రాయిడ్ అంటే నథింగ్ బట్ మనిషిని పోలి ఉండే రోబో అని అర్థం. అది కూడా మేల్ రోబో, మేల్ రోబోని ఇండికేట్ చేసే పదం ఆండ్రాయిడ్ అనేది. అదే ఉమెన్ రోబోని మనం ఇండికేట్ చేయాలంటే మాత్రం గైనాయిడ్ అంటాం. ఇప్పుడు వీడియో చూస్తున్న చాలామందికి, నాకు కూడా ఈ రోగం అయితే ఉంది, ఫ్యాంటమ్ వైబ్రేషన్ సిండ్రోమ్. ఇదేంటంటే మన ఫోన్ వైబ్రేట్ అవ్వకుండానే మన ఫోన్ వైబ్రేట్ అవుతున్న ఫీలింగ్లో మనం ఉంటాం అన్నమాట. మనకు ఫోన్ వచ్చిన ఫీలింగ్లో ఉంటాం, లేకపోతే ఎవరి ఫోన్ వైబ్రేట్ అయినా కానీ మన ఫోన్ రింగ్ అవుతున్న ఫీలింగ్లో ఉంటాం అన్నమాట. సో ఇట్లాంటి ఫీలింగ్ ఉన్న వాళ్ళకి జబ్బు పేరు ఏంటంటే ఫ్యాంటమ్ వైబ్రేషన్ సిండ్రోమ్. మీలో ఎంతమందికి జబ్బు ఉందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. టెక్స్ట్ మెసేజ్, ఇది అందరూ ఇంతకుముందైతే మనం టెక్స్ట్ మెసేజ్ చేసుకోవాలి, ఇప్పుడు వాట్సాప్లు ఇవన్నీ వచ్చేసినాయి కాబట్టి కీబోర్డ్ ఫోన్ల నుంచి మనం స్మార్ట్ ఫోన్స్కి వచ్చేసాం. కానీ మెసేజ్ మాత్రం కామన్, ఎవరికైనా మనం సమాచారం అందించాలంటే మెసేజ్ రూపంలో అందిస్తూ ఉంటాం. ఫస్ట్ మెసేజ్ ఎవరు పంపించారో తెలుసా? 3 డిసెంబర్ 1992 సంవత్సరంలో సీమా గూపు వాళ్ళు ఒక వడాఫోన్ ఎంప్లాయీకి ఒక మెసేజ్ అయితే పంపించారు. మెసేజ్ వచ్చేసరికి మెరీ క్రిస్మస్. ఇది ఫస్ట్ మెసేజ్ వెళ్ళింది టెక్స్ట్ మెసేజ్. డైవర్స్, విడాకులు ఇప్పుడు కామన్ అయిపోయింది. ఇప్పుడు ఈ జనరేషన్లో పొద్దున్న పెళ్లి చేసుకొని సాయంత్రం కూడా విడాకులు తీసుకుంటూ ఉన్నారు. విడాకులు ఇప్పుడు 33% రీజన్ వచ్చేసరికి, విడాకులు మెయిన్ రీజన్ సోషల్ మీడియా. సోషల్ మీడియా మనం యూజ్ చేసే యాప్స్ కానీ అవి కానీ ఇవి కానీ, ఇంకా ఈ అపోహలు ఉంటాయి కదా, నువ్వు అమ్మాయికి చాట్ చేసావు, నువ్వు ఏ అబ్బాయికి మెసేజ్ చేసావు, ఇవన్నీ ఉంటాయి కదా, వీటితోనే చాలామంది అయితే విడిపోతూ ఉన్నారు. భార్యాభర్తలకు అనుమానాలు ఎక్కువ ఉంటే సోషల్ మీడియా యాప్స్ యూజ్ చేయడం మానేయండి, విడాకులు తగ్గిపోతాయి. నెక్స్ట్ www.com, ఇవి ఎంటనే ఉంటారు మీరు, ఏదైనా ముందు వెబ్సైట్ ముందు చెప్పడానికి www అయితే ఖచ్చితంగా మీరు చెప్తారు. WWW అంటే వరల్డ్ వైడ్ వెబ్. ఇది 1991 సంవత్సరంలో టిమ్ బెర్న్స్ లీ అయితే డెవలప్ చేశాడు. ఈ వెబ్సైట్ ఇప్పటికి కూడా ఉంది, ఒకవేళ చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఫస్ట్ వెబ్సైట్ ఇది. ఈ వరల్డ్ వైడ్ వెబ్ని ఎవరైతే డెవలప్ చేశారో, WWW ఎవరైతే డెవలప్ చేశారో టిమ్, అతను ఫస్ట్ ఫోటో అప్లోడ్ చేశాడు ఇంటర్నెట్లో. సో ఆ ఫోటో పేరు వచ్చేసరికి లెస్ హారబుల్ సెర్నెట్స్. దీనిలో ఒక 4 ఫీమేల్స్ అయితే ఈ ఫోటోలు అయితే కనిపిస్తూ ఉంటారు. ఇది ఫస్ట్ ఫోటో అని చెప్పొచ్చు అప్లోడ్ చేసింది ఇంటర్నెట్లో. ఇప్పుడు పెద్ద పెద్ద టెక్ కంపెనీస్ అని మనం చూస్తూనే ఉంటాం, బాగా డెవలప్ అయిపోయినాయి ఇప్పుడు. కాకపోతే ఇప్పుడు ఏదైతే మనం పెద్ద పెద్ద టెక్ కంపెనీస్ అని చూస్తున్నాం, యాపిల్ ఇట్లాంటి మ్యాక్సిమం అన్ని కంపెనీస్ అయితే ఒక చిన్న గ్యారేజ్ నుంచి స్టార్ట్ అయినాయి, అక్కడి నుంచి పెద్ద టెక్ కంపెనీస్కి అయితే ఎదిగినాయి. వైరస్ అనగా మనకి కరోనా వైరస్ గుర్తొస్తూ ఉంటుంది. కంప్యూటర్స్ కూడా మనకి చాలా వైరస్లు అయితే మనకి అటాక్ అవుతూ ఉంటాయి, మీకు తెలిసిందే. వైరస్లకు సంబంధించి యాంటీవైరస్లు కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం. కాకపోతే ఫస్ట్ కంప్యూటర్ వైరస్ పేరు తెలుసా మీకు? క్రీపర్ దీని పేరు. 1971 సంవత్సరంలో ఈ వైరస్ని అయితే డెవలప్ చేశారు. ఇది జస్ట్ ఎక్స్పెరిమెంట్ పర్పస్ ఈ వైరస్ని డెవలప్ చేశారు. కాకపోతే మనకి ఎక్కిన వైరస్, అంటే మన కంప్యూటర్కి ఫస్ట్ ఎక్కిన వైరస్ వచ్చేసరికి బ్రెయిన్, ఈ రెండు వైరస్లు అంత ప్రమాదకరం అయితే కావు ఇప్పుడున్న కరోనా వైరస్తో కంపేర్ చేస్తే, అంటే కంప్యూటర్ వైరస్తో కంపేర్ చేసినా కానీ. ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ గురించి అందరికీ తెలిసిందే, చాలామంది గూగుల్ క్రోమ్, ఫైర్ ఫాక్స్ ఈ బ్రౌజర్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు.
అక్కడ ఫైర్ ఫాక్స్లో మీకు ఫాక్స్ లాగా ఒకటి కనిపిస్తూ ఉంటుంది, బొమ్మ అయితే కనిపిస్తూ ఉంటుంది, అది అందరూ నక్క అనుకుంటారు, అంటే ఫాక్స్ అనుకుంటారు. కాకపోతే అది ఫాక్స్ అయితే కాదు, అది క్యూట్ యానిమల్, రెడ్ పాండా దాని పేరు. నెక్స్ట్ యాపిల్ ఐఫోన్, ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ అనమాట, ఐఫోన్ యూజ్ చేయాలని చెప్పి చాలామందికి డ్రీమ్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఫస్ట్ ఐఫోన్ తయారు చేయక ముందు యాపిల్ ఒక ఫ్లిప్ ఫోన్ పేటెంట్ అయితే ఫైల్ చేసింది, దాని ఫోటో మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. కాకపోతే ఇది ఇంతవరకు యాపిల్ అయితే ఎక్కడ తీసుకురాలేదు, ఐఫోన్ మనకి ఎప్పుడు ఫ్లిప్ ఫోన్లు ఎక్కడ మనకు కనిపించలేదు. ఈ డిజైన్ చూస్తే మనకి ఫ్లిప్ ఫోన్ది, వీళ్ళు పేటెంట్ ఫైల్ చేసిన డిజైన్ యాపిల్ షేప్లో ఉంటుంది. నెక్స్ట్ మనం నోకియాకి వెళ్దాం. నోకియా ఎలక్ట్రానిక్స్లోకి రాకముందు ఏం అమ్మేదో తెలుసా, ఏం మ్యానుఫ్యాక్చర్ చేసేదో తెలుసా? టాయిలెట్ పేపర్స్. టాయిలెట్ పేపర్స్ని నోకియా మ్యానుఫ్యాక్చర్ చేసేది, ఇప్పుడు మొబైల్స్ చేస్తుంది. ట్వీట్, అరే మామా మన హీరోస్ ట్రీజర్ రిలీజ్ అయిందిరా, హ్యాష్ట్యాగ్ రాధేశ్యామ్ అని చెప్పేసి ట్రెండ్ చేయాలరా మనం అని చెప్పేసి అందరు ట్వీట్లు పెడుతూ ఉంటారు కదా. నిమిషానికి ఎన్ని ట్వీట్లు పెడతారో తెలుసా? 350,000 ట్వీట్లు నిమిషానికి అయితే పెడుతున్నారు ఇప్పుడు. రోబోట్, ఫ్యూచర్లో మనిషిని రీప్లేస్ చేసే పదం ఇది రోబోట్ అనేది. ఇది ఒక చెక్ వర్డ్ రోబోటా, దీని నుంచి ఈ రోబోట్ అని వచ్చింది. దీన్ని మనం తెలుగులో కన్వర్ట్ చేసామనుకోండి, బలవంతంగా పనిచేయించడం అర్థం అనమాట. అంటే మనం రోబోట్స్తో బలవంతంగా పనిచేస్తున్నాం అనమాట, దానికి తెలియకుండా. మిషన్ కాబట్టి ఏం చేయదు, అదే మనిషి అనుకో మాకు జీతం ఇవ్వమంటారు విజార్డ్లాగా. ఇవి ఫ్రెండ్స్ కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, ఇంకా చాలా ఉన్నాయి, కుప్పలు కుప్పలు ఉన్నాయి అనమాట. సో ఇవన్నీ మీకు కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మాత్రం మీ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అండ్ మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వాయిస్ ఓవర్ బాగుందా లేకపోతే ఇట్లా మాట్లాడుకుందామా దాని గురించి కూడా కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ తెలియజేయండి. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫల్షిమ్ నిష్ఠుడు, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.